Hi friends, welcome to my channel. Nenu mee Lavanya. Ee roju restaurant style lo shrimp noodles cheddam anukuntunna. Daniki kavalsina padarthalu ento chuddam. Ila noodles packet ela vastundandi. Deentlodi nenu 1 1/2 bunch teeskunna noodles. So deeniki kavalsina ingredients anni chuddam. Shrimp noodles kada. Shrimp oka nenu 400 grams teeskunna. Baaga kadigi tees pettukunna. Idi udaka pettukolu uppu koncham pasupu vesi ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టి అప్పుడు యాడ్ చేసుకుందాం దాంట్లో. తర్వాత ఒక 5 eggs తీసుకున్నా. ఈ 5 eggs తర్వాత వెజ్జీస్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. తర్వాత 4 green chilli, కొత్తిమీర కొంచెం, తర్వాత క్యాబేజ్, క్యారెట్, ఒక ఫుల్ పెద్ద క్యారెట్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నా ఇలా ఈ షేప్లో. తర్వాత క్యాప్సికమ్ తీసుకున్నా. ఫుల్ క్యాప్సికమ్లో పావు భాగం తీసుకున్నా నేను. గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆరెంజ్, తర్వాత ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, తర్వాత దాంట్లో ఒక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పెప్పర్ తీసుకున్నా. పెప్పర్ దీంట్లో కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నా నేను దంచి. ఇది ఫుల్ టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకున్న, స్టవ్ ఆన్ చేసుకొని. అవి వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా, ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము హాట్ వాటర్లో. యాడ్ చేసుకున్న తర్వాత మనము నూడిల్స్ దాంట్లో వేసుకుందాం. నూడిల్స్ దీంట్లో వేసుకొని మరి మనకి బాగా తీగలు అతుక్కుంటాయి అనుకుంటే కొంచెం మనం ఇట్లా బ్రేక్ చేసి వేసుకుందాం. మరి తీగలుగా ఉంటుంది అనుకుంటే ఇలా బ్రేక్ చేసి వేసుకుందాం. ఒక 5 మినిట్స్ అట్లా అయిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ టైంలో ఆఫ్ చేసుకున్నాం. 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకొని ఎలా చెక్ చేసుకోలో చూపిస్తానని చెప్పే కదా మీకు. కొంచెం వేడిగా ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా. ఇవ్వండి లోపల వైట్గా కనిపిస్తుంది, ఉడకపోతే ఇలా వైట్గా కనిపిస్తుంది లోపల. సో వైట్గా ఇలా లేదు కదా, మనకి ఇన్సైడ్ వరకు ఉడికిపోయింది లోపల వరకు. సో మనకి ఉడకలేదని తెలిసి చెక్ చేసుకునేది మాత్రం ఇలా లోపలికి చూస్తే వైట్గా ఉంటుంది. సో ఇది మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా అంటే మనకి నూడిల్స్ కన్సిస్టెన్సీ ఎలాగో అలా ఉడికిపోయింది. ఆఫ్ చేసుకొని మనము ఒక సైడ్ని పెట్టుకుందాం. ఇంకా వాటర్ అంతా పోయినంత వరకు చూడండి పొడిపొడిగా వచ్చేసింది కదా. ఇక్కడ చూడు నేను ఇలా కోల్డ్ వాటర్లో వేసుకున్నాను కదా, ఇప్పుడు పొడి పొడిగా ఎలా వచ్చేసిందో. సో ఇది నేను బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా రావాలి పొడి పొడిగా మనకి. ఇట్లా షింప్ ఉడకపెట్టి నేను పక్కన పెట్టుకున్నా, కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం ఇట్లా వెడల్పాటు పాత్ర పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్స్ వేసుకుందాం. అలా 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని అప్పుడు ఎగ్స్ మనం వేసుకుందాం. బాగా వేడిగా ఆయిల్ అయ్యాక అప్పుడు ఎగ్స్ మనం కొట్టి వేసుకుందాం దాంట్లో ఆయిల్లో. ఎల్లో కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి, వైట్ ఎల్లో అంతా మిక్స్ చేసుకొని కొంచెంసేపు వదిలిస్తే అది కొంచెం ఇట్లా ఆమ్లెట్ లాగా ఇలా ఫామ్ అవుద్ది. లైట్గా ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం పీసెస్ ఇట్లా డివైడ్ చేసుకున్నాం, ఇట్లా కలుపుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్ తర్వాత మనము బీన్స్ యాడ్ చేసుకున్నాము. మీ దగ్గర మా దగ్గర ఉండే వెజిటబుల్స్ ఇవి, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఎగ్స్ ఇన్నే వేసుకోలేదు, ఎవరి టేస్ట్కి తగ్గట్లు ఎవరి ఇష్టంకి తగ్గట్లు వేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ నెక్స్ట్ క్యాబేజ్ యాడ్ చేసుకున్నాం.
ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, అందుకని నెక్స్ట్ ఇది యాడ్ చేస్తున్నాను. మరి టూ మచ్ వేగిపోయిన అవసరం ఉండదు. వెజిటబుల్స్ కొంచెం మనకు 50% వేగితే సరిపోతాయి. కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లకు కానీ నూడిల్స్కి కానీ. కొంచెం లేట్గా వేగే వెజిటబుల్స్ మనం కొంచెం ముందు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్స్ ఊరికే వేగిపోతాయి కదా, సో ఇవి ఉడకకూడదు అన్నమాట. మనం మూత పెట్టి ఉడికించుకునేది కాకుండా వేగితేనే బాగుంటుంది. ఇది కొంతమంది వెజిటబుల్స్ ఇష్టం లేని వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తినని వాళ్ళు అట్టయితే ఇట్లా ఫ్రైడ్ రైస్లు నూడిల్స్లు అయితే తినేస్తారు కదా పిల్లలు, తినని పిల్లలు కూడా వెజిటబుల్స్. సో అందుకే ఇది ఇదొక బెనిఫిట్ ఇలా చేసుకుంటే. మనకు కూరలు తినమంటే పిల్లలు తినరు కదా అంత ఇష్టంగా, సో వెజిటబుల్స్ వీటిల్లో అయితే బాగా తినేస్తారు పిల్లలు వాటితో పాటు అని ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుందాం. గ్రీన్ క్యాప్సికమ్, తర్వాత ఆరెంజ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, స్ప్రింకిల్ చేసుకుందాం సాల్ట్ ఇలాగా. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎవరు టేస్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు అంటారు, చూసుకొని యాడ్ చేసుకోవటమే. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. ఆనియన్స్ లాస్ట్లో వేసుకున్నాను కదా, ఇది కొంచెం మనకి క్రంచీగా తగిలితే బాగుంటుంది కదా, అందుకని కొంచెం అన్ని వెజిటబుల్స్ తర్వాత యాడ్ చేశాను. మనం తర్వాత స్ట్రింప్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా కారం పొడి యాడ్ చేసుకున్నాము. ఇది కారం, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుని ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాం ఆల్ ఓవర్ ద ప్యాన్. నూడిల్స్ యాడ్ చేసుకున్నాం టైంలో. ఇది ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదని చెప్పారు, హార్డ్లీ ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. సోయా సాస్ వేసుకుంటున్న ఈ టైంలోనే నేను 1 టేబుల్ స్పూన్ మీకు చెప్పా కదా కొలత, సో సరిపోతుంది. తర్వాత వెనిగర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా మీ దగ్గర ఫోర్క్స్ ఉంటే వీటితో కలపండి, బాగుంటుంది. ఇట్లా ఫోర్క్స్తో కలిపి ఇలా విడివిడిగా విడివిడిగా వస్తాయి, సో నూడిల్స్ కూడా పాడవకుండా అతుక్కోకుండా ఉంటాయి. ఇంక ఈ టైంలో స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో యాడ్ చేసుకుందాం. అవసరం అనుకుంటే ఇంకొంచెం మిరియాల పొడి అండి పైన, ఇట్లా స్ప్రింకిల్ చేసుకుందాం. ఇంకొంచెం గరం మసాలా లైట్గా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి మనం కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్ స్ట్రింప్ నూడిల్స్. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అసలు. సూపర్ అయితే అద్భుతం, సూపర్ అంటే సూపర్, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే 10 మినిట్సే పట్టింది మాకు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి నేను చెప్పే స్టైల్లో చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.